मुख्य अतिथि डॉक्टर रमादेव गारु मात्लाडतारु ఒకరుంటేనే అంత ఎంత వేదిక అంతా కూడా ఎంతో చక్కటి పవిత్రతతో కూడిపోతుంది. అలాంటిది ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అలాగే ఇక సాహిత్యం అంటే అంటే మాట మాట్లాడితేనే పెద్ద పెద్ద సమాసాలు వీటితో పద్యాలు చెప్పి చక్కటి శుభనాక్షరాలతో రాయవలసినటువంటి పై కవిత్వం చెప్పగలిగిన వాళ్ళు మిగతా వాళ్ళంతా ఉన్నారు. పుత్తూరు వారు కానీ మన వీరిద్దరిని నేనేమంటానంటే అపూర్వ సాహితీ మిత్రులు. మన బుద్ధప్రసాద్ గారును ఈయన లక్ష్మీప్రసాద్ గారును వారిద్దరూ ఇక వారన్నట్టు పుత్తూరు వారు అన్నట్టు గవర్నమెంట్ పట్టుకున్నా పట్టుకోకపోయినా వీరిద్దరు మాత్రం భాషను వదలరు, చేసి తీరుతారు అంటున్నారు ఆయన. అలాగనే మనం అనుకున్నాం. తర్వాత పోతే ఈ రోజున రాగానే నేను చూసి ఇదేంటి పివి నరసింహరావు గారి ఫోటో ఇక్కడ పెట్టారేంటి వాళ్ళు అనుకున్నారు. వారి నాకు గరికపాటి గారి నరసింహరావు గారి ముఖంలో ఆయన పోలికలు కనపడ్డాయి. తర్వాత ఆయన నవ్వుతుంటే కూడా ఆయన మన పివి గారు ఏమో నవ్వకుండా నవ్వించేవారు. మమ్మల్ని పార్లమెంట్లో ఈ 10 మంది కూర్చున్నప్పుడు ఏదైనా మీటింగ్లో వినిపించేవారు, ఈయన నవ్వుతూ నవ్విస్తారు, అదే తేడా. తర్వాత ఇంకొకటి చెప్పారండి, వీరందరికీ పండితులకి వీళ్ళందరికీ ఏమిటి ఇంత గొప్పగా ఎలా వస్తుంది అంటే ఆ నరసింహారావు గారు ఒక మాట అన్నారు, కాదమ్మా అది మీరేదో గొప్ప అనుకుంటారు కానీ నిజానికి ఒక ఒక లాంగ్వేజ్ భాష కనుక క్షుణ్ణంగా వస్తే మీరు ఎన్ని భాషలైనా సునాయాసంగా నేర్చుకోవచ్చు అని ఆయన 17 భాషల్లో ఉపన్యాసాలు ఇచ్చేవారు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు కూడా అందరూ నివ్వెరపోయేవారు. అలాంటి మన ఈ మధ్య పోయినటువంటి గతించినటువంటి మన పివి గారిని ఇలాంటి వ్యక్తులను అందరినీ మనకి మన రాష్ట్రం ఇచ్చింది అంటే దేశానికి ప్రపంచానికి సాహిత్యానికి నిజంగా మనది పుణ్య ప్రదేశం అని అనుకోవాలి. ఇప్పుడు తగువులాట్లు ఏమైనా వచ్చినా అవన్నీ వేరు, కాలంలో అవన్నీ పోతాయి. కానీ ఇలాంటి గొప్ప గొప్ప కవులు సాహితీ ప్రియుల్ని అందరినీ సాహితీవేత్తలకి జన్మనిచ్చినటువంటి మన ఆంధ్ర రాష్ట్రం చాలా గొప్ప రాష్ట్రం అనే చెప్పాలి. ఇంకా పోతే ఆయన అన్నారు, మన బుద్ధప్రసాద్ గారు అన్నారు, అది లిమ్కా బుక్లో కానీ లేకపోతే గిన్నీస్ బుక్లో కానీ వెళ్ళాల్సిన వాళ్ళని ఏం పోస్టమస్గా ఇస్తున్నాం కదా అందరికీ, వాళ్ళకి ఇవ్వచ్చునేమో అని వాళ్ళకి రాద్దాం. మా భారతీయ సాంప్రదాయం పోయిన వాళ్ళందరికీ ఇప్పుడు పోస్టమస్గా ఇస్తున్నాం, ఏనాడో పోయిన వాళ్ళకి అలా మీరు కూడా చేయకూడదా అని రాస్తే బాగుంటుందేమో అని. ఎందుకంటే ఇలాంటివన్నీ ఒక్క దేశానికి మాత్రమే సంబంధించినవి కావు, ప్రపంచం అంతా తెలుసుకోవాల్సిన విషయాలు కనుక. అట్లా ఎందుకంటే ఈ మాట నేనేదో తేలిగ్గా మాట్లాడడం అని అనుకోకండి, ఎందుకంటే నాకు భాష రాదు ఒకటి, విద్వత్ లేదు ఒకటి, అయితే ఆధ్యాత్మికత నాకు అంతగా తెలియదు. వర్క్ ఈజ్ వర్షిప్ నా విషయంలో, తర్వాత మనసే ప్రధానం అనుకుంటాను. అలాంటి మనిషిని వీళ్ళందరి ముందు నేను కూర్చుని మాట్లాడుతున్నాను నిలబడుతున్నాను అంటే అందరికీ స్థానం ఉంది అని. అలాగే ఇప్పుడు వెంకట పార్వతీశ్వర కవులు కొప్పరపు సోదరుల మధ్య ఇద్దరు బాగానే, తిరుపతి కవులు తిరుపతి వెంకటేశ్వర కవులు వీరి మధ్య సఖ్యత ముందు బాగానే ఉందట. అదేంటో తెలియదు, మన అందరిలోనూ ఉందిలేండి. సాహితీ పరులని గొప్పగా ఋషులైన వాళ్ళే కవులు అవుతారు నిజమే, ఆ ఋషుల్లో కూడా ఏదో కొంచెం కొద్ది గొప్ప ఆహం, కొంచెం చెప్పుడు మాటలు వినడం, చిల్లర మాటలు వినడం, ఇలాంటి అలవాటు ఎందుకు ఆ రోజుల్లోనే ఉండేది ఇప్పుడు ఉంటుంది, ఇది ఎప్పుడు పోతుందో నాకు అర్థం కావడం లేదు. ఇది ఇది లేనిపోయిన వాళ్ళు మాత్సర్యం మధ్యలో లేపిస్తారు. కాకపోతే ఒక్కటండి, కులాభిమానం ఇది శాఖాభిమానం అంటే నాకు నాకు అనిపించిన మాట. నిడదవోలు వెంకట్రావు గారు రాశారు, ఆయన ఇంకో దానికి కూడా నేను దీని మీద రీసెర్చ్ చేసి రాస్తానన్నారు. అప్పుడు నాకు తోచింది ఏంటంటే బహుశా శాస్త్రులు వారు అంటే వాళ్ళు వైదికులా అండి, వీరేమో నియోగులు, నియోగులు విశ్వనాథ కవి కూడా అన్నాడు కదా నియోగులు ఇదేదని. అదే అది ఆ శాఖలో నియోగులు మేము నిక్కు ఎక్కువ వాళ్ళకి మా చేయి పైన అనేవారు, నియోగులు వైదికులది చేయి కింద అనేవారు. అది కూడా వాళ్ళలో ఉండేమో ఒకవేళ వెనక వారిని కుక్కల వారిని కొంచెంగా ద్వేషించడం కానీ చిన్నపరచడానికి ప్రయత్నించడం కానీ వెంకట కవులు చేసేవారేమో అని నా అనుమానం. ఎందుకంటే ఈ మధ్య నాకు 70 ఏళ్ళ క్రితం జరిగిన విషయం బుర్రా వెంకటప్పయ్య గారి అక్క చెప్పారు నాకు.
70 ఏళ్ల క్రితం ఆవిడ అటు పోయినప్పుడు ఆవిడ కింద 95 ఏళ్ళు ఎంత ఒక ఆవిడ వచ్చి అమ్మ కొంచెం భోజన సదుపాయం చేస్తారా మధ్యాహ్నం నేను పక్క ఊరికి వెళ్ళాలి అంటే ఆవిడ ఆ రోజుల్లో మామూలుగా అలా వచ్చి అడిగేవారు వీరు ఇచ్చేవారు కూడా ఆవిడ చక్కగా భోజనం అది పెట్టాక అమ్మ మీ రెండు చీరలు ఉంటే కూడా ఇవ్వండి అంత కొంచెం ఆర్థికంగా నేను దిగిపోయి ఉన్నాను అందట అన్నాక చీరలు రెండు ఆవిడ చేతికి ఇచ్చాక ఆవిడకి ఎందుకు అనుమానం వచ్చిందట అమ్మ మీ ఇంటి పేరు ఏంటి అంటే బుర్రా అందట బుర్రా వాళ్ళు నియోగంలో ఎక్కడా లేరే అందట ఆవిడ లేదమ్మా మేము వైద్యులు అంటే ఆ రెండో ఆవిడ ముఖాన్ని అక్కడ పెట్టేసి అయ్యో మీ అన్నం తిన్నానా నేనేదో ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వెళ్ళిపోయిందట అంటే ఇది నిజంగా జరిగిన విషయం ఆవిడ చెప్పారు నాకు చెప్పి ఒకటే నవ్వారు అంటే నేను అనేది ఈ వర్గ వైషమ్యం కుల వైషమ్యాలు ఇవి కూడా ఈ దీంట్లో కూడా పనిచేసినాయి మన సాహితీ లోకంలో అనేది ఎందుకంటే సాహిత్యం అనేది వీటన్నిటిని మించి పైన ఉండాలి ఏ వైషమ్యాలు వర్గం కానీ మతం కానీ ఏమి ఉండకూడదు అలాంటి వాటిని అన్నింటించి అధిగమించి ఉత్పన్నమయ్యేదే నిజమైన సాహిత్యం అన్న ఉద్దేశం అలాంటి రాయగలిగిన వాళ్ళే ఋషులు అందుకనే ఋషులే రాయాలని అన్నారు తర్వాత పెద్దలందరూ ఇక్కడ ఉండగా నేను అసలు ఎలా నిలబడి మాట్లాడడం ఎలాగా అని నేను అనుకుంటూ కూర్చుని ఏదో విధంగా మాట్లాడదామంటే కాదు కాదు వచ్చి మాట్లాడమన్నారు అవి కనపడినాను నేను పర్వాలేదు కనపడకపోయినా ఇంకోటి ఏంటంటే నాకు నేను ఇంగువ కట్టిన గుడ్డలా ఉన్నాను ఎందుకంటే గవర్నర్గా ఉన్నప్పుడు వచ్చినా రాకపోయినా ఏం చేసినా పిలిచేవారు తప్పదు పదవిని బట్టి అలా నన్నేమో పిలిచి చివరి వరకు కూర్చోబెట్టేవారు ఎందుకంటే చివరి వరకు నేనుంటే అందరూ ఉంటారని అని వాళ్ళ ఉద్దేశం కానీ నేను అనుకున్నది ఏంటంటే అసలు వాళ్ళ మనసులో ఇవిడికి ఏమి రాదు ఈ నలుగురిది విని ఏదో రెండు ముక్కలైనా చెప్పుద్ది అని చేసేవారేమో నా అనుమానం అయితే ఎందుకంటే వెటర్నరీ దానికి నన్ను పిలిచేవారు రోటరీకి పిలిచేవారు మరొక అందరికీ పిలుస్తూ ఉండేవారు అంచేత దానివల్ల ఏమైందంటే నాకు లాభం చేకూరింది కొంచెం నేను నేర్చుకోగలిగాను చిన్న చిన్న విషయాలు కూడా నేర్చుకోగలిగాను తర్వాత నేను లా సెక్రటరీగా ఉన్నప్పుడు లెజిస్లేటివ్ సెక్రటరీలో నేను డ్రాఫ్టింగ్ అంతా చేయడంలో అన్ని రకాల చట్టాలకి తెలుసుకుని చేయాల్సి వచ్చేది ఆ విధంగా అన్ని నాకు దేని మీద మాస్టరీ లేకపోయినప్పటికీ కొద్ది గొప్ప ప్రతి విషయం మీద తెలుసుకుని చేయాల్సి వచ్చేది అంచేత అది నాకు గవర్నర్గా ఉన్నప్పుడు నాకు అది ఉపయోగపడింది కూడాను ఆ తర్వాత నా ఆఖరినేమో రాసినప్పుడు ఆవిడకేమీ తెలియదు అనుకుంటే ఆవిడే బాగా మాట్లాడిందని రాసేవారు పేపర్లో అంటే అది ఏంటంటే మనం శ్రద్ధ పెట్టి విని నేర్చుకోవాలి అది లేదు నాకంతా తెలుసు కానీ ఒకటి వినక్కర్లేదు నేను నేర్చుకోక్కర్లేదు అనుకుంటే మనం ఎప్పటికీ పెరగం అంచేత నేను నాకు 75 ఏళ్ళు ఇప్పుడు 76 పూర్తవుతాయి ఇప్పటికీ నాకు నేర్చుకోవాల్సింది ఎంత ఉందో ఒక అసలు అంతు పట్టడం లేదు కూర్చుని చదువుతుంటే పుస్తకాలు మళ్ళీ ఇంకా చదవాలి ఇంకా ఎంతో ఉంది అని అనిపిస్తుంది కానీ వయసు మించిపోతుంది అన్న ధైర్యం తొందరలో నేను హైదరాబాద్ నుంచి చిన్న చిన్న ప్రతి చిన్నదానికి ఒక కార్యక్రమం అక్కడ వీధికి ఒక కార్యక్రమం పెట్టడం మొదలుపెట్టారు ఈ సద్భావనలు తర్వాత ఇవన్నింటినీ చూసి తీసుకొచ్చి నేను బెంగళూరులో జనారణ్యం మధ్యలోనే వానప్రస్థ ఆశ్రమంలాగా ఉందామని చెప్పి నేను వచ్చి ఇక్కడ ఉండి ఒక 2 నెలలుగా సుఖంగా ఉన్నాను వీటిని ఒప్పుకోవడం లేదు కానీ ఈ కొప్పరపు కవులు విద్వత్తు ఇది దీని గురించి ఇది చూశాక తర్వాత మన వీళ్ళు అపూర్వ సోదరు మిత్రులు ఉన్నారు కదా ఇది పట్టిన పట్టు విడవరు అయితే ఈ ఒక్కటి చెప్పాలి నేను కవితకు పుట్టిల్లు సోదరు కవి సోదరు కొప్పరకు సోదరుల ఇల్లు అన్నారు వీరికి సాహితీవేత్తలందరికీ మెట్టినెట్టు సాగర్ తీరమేమో విశాఖ సాగర్ తీరమేమో ఎందుకంటే ఇక్కడే మీరేమో శిలా విగ్రహాలు అని ఇక్కడే పెడుతున్నారు ఇంకెక్కడా నాకు కనపడలేదు మీరే పట్టించు చేస్తున్నారు చూడండి ఎంత జీవకళ ఉట్టిపడుతోందా ఇద్దరి ముఖాల్లోనూ సోదరు ఆ శిల్పి ఎవరో కానీ చాలా చక్కటి ఆయనకి ఆయన్ని మెచ్చుకోవాలి వారిని కూడా మీరు ఆ రోజున వారిని సత్కరిస్తే బాగుంటుంది మరి గరికపాటి గారిని ఇప్పుడు మన నవ్వించుతారో మరి ఏం చేస్తారో తెలియదు ఇప్పుడు అందరం రెడీగా ఉన్నాం మరి ఇంకెక్కువ సేపు నేను మిమ్మల్ని శ్రమ పెట్టదలుచుకోలేదు నమస్కారం.